బ్యాంకుల్లో పారుబాకీలు పెరిగిపోతున్నాయని చెప్పి ఆవేదన చెందుతూ ఉన్నాయి ప్రభుత్వాలు. కానీ వాళ్ళ కార్పొరేట్ రంగం ప్రధానంగా 80% రాణి బాకీలు కార్పొరేట్ రంగానికి సంబంధించినటువంటి రాణి బాకీలు వాటిని వసూలు చేయడానికి పూనుకోకుండా వాటిని మాఫీ చేయడానికి ఈ రోజున చర్యలు తీసుకున్నట్టుగా కనబడతా ఉంది. ఈ మధ్యన వార్తలు వస్తూ ఉన్నాయి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద తీసుకుంటే నీరవ్ మోడీ విజయ్ మాల్యా లాంటి వాళ్ళకి రైట్ ఆఫ్ చేశారని అట్లాగే సోమ్స్కీ లాంటి వాళ్ళకు కూడా రైట్ ఆఫ్ చేశారని చెప్పి తెలుస్తూ ఉంది. ఇది సరైన చర్య కాదు. అటువంటి వాళ్ళ దగ్గర వసూలు చేసి ఈ రోజున ఇబ్బంది పడుతున్న ప్రజానికాన్ని ఆదుకునేదానికి ఆ డబ్బు ఉపయోగించాలని చెప్పి మేము కోరుతాము. కార్పొరేట్లకు సంబంధించి ఈ రోజున ప్రభుత్వం అనేక రాయితీలు అనేటువంటివి కార్పొరేట్ల వరకు అనౌన్స్ చేసింది. ఇప్పటికే ఏం చేసిందంటే 170,000 కోట్ల రూపాయలు అని చెప్పి కరోనాకి నేపథ్యంలో ప్రకటించారు. కానీ దానికి ముందే బడ్జెట్ ముందు కొన్ని రాయితీలు ఇచ్చారు, ఆ తర్వాత బడ్జెట్ సందర్భంగా కొన్ని రాయితీలు ప్రకటించారు కార్పొరేట్ పన్నుల్లో. ఈ రోజున వాళ్ళకి సంబంధించి కొన్ని కేటాయింపులు రిజర్వ్ బ్యాంక్ దగ్గర నుంచి బ్యాంకుల దగ్గర డబ్బు జమపడి ఆ రూపంలో కూడా వాళ్ళకి సాయం చేయడానికి చర్యలు అనేటువంటివి చేస్తున్నారు. అంటే కార్పొరేట్ల లాభాలని ఆపడానికి సంబంధించి ఆదుకోవడానికి సంబంధించినటువంటి చర్యల మీద ప్రభుత్వం ఎక్కువ మక్కువ చూపిస్తుంది, అవైతే వెంటనే చేరుకుంటున్నాయి. కానీ కష్టజీవులకి సంబంధించిన దానికి సంబంధించి ప్రకటనలే తప్ప దాన్ని వాస్తవంగా నిధులు కేటాయింపులు కానీ అవి క్షేత్రస్థాయిలో చేరే చర్యలు మాత్రం లేదు. అందుకని ఇది కార్పొరేట్లకే మేలు చేసేటువంటి దిశగా లాక్డౌన్ కూడా ఉపయోగించుకుంటుంది మనకు కనబడుతూ ఉంది. కరోనా లాక్డౌన్ వల్ల ఇప్పటికే 40 రోజుల నుంచి అందరం కూడా ఇళ్లలోనే ఉంటున్నాం, ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తూనే ఉన్నాం. ఇది మా బాధ్యత అని మేము భావిస్తున్నాము. ఎందుకంటే కరోనా వల్ల మాకు ప్రాణభయం ఉంది. కానీ ప్రభుత్వం ఇస్తున్న ఈఎంఐలు కట్టాలి అని చెప్పి ఒత్తిడి చేయటం రిజర్వ్ బ్యాంకు ఇప్పటికే ప్రకటించినప్పటికీ కూడా రకరకాలుగా మెసేజ్లుగా కానీ ఫోన్లు చేసి కానీ ఇబ్బంది పెడుతూ ఉన్నారు. ఇప్పటికే పనులు లేక అందరం కూడా ఇళ్ళకే పరిమితం అయ్యి ఉన్నాము. ఇలాంటి పరిస్థితుల్లో గత నెలలో ఆల్రెడీ పే చేసినప్పటికీ ఈ నెల కూడా కట్టమని చెప్పి మళ్ళీ ఒత్తిడి తీసుకొస్తున్నారు. దీని అన్నింటికి కూడా ప్రభుత్వం పరిష్కారం చూపించాలని, అలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాము. మేమేం కట్టము అంటలేదు, ఇది మా బాధ్యత కూడా. దాంతోపాటు లాక్డౌన్లో ఉన్నాం కాబట్టి ఎవరూ పనులు కూడా చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం. అందుకని ఫైనాన్స్ సంస్థలు కూడా బ్యాంకులు కూడా రిలాక్సేషన్ ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. కరోనా వైరస్ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలు ఆర్థిక స్థితి బాగోలేని కారణంగా వాళ్ళు చెల్లించాల్సింది రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ బ్యాంకులకు కానీ ఈఎంఐలు 3 నెలల పాటు చెల్లించ అవసరం లేదని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. దాంట్లో ఈఎంఐలు అనే దాంట్లో కరెంటు బిల్లులు ముఖ్యంగా రోజువారీ పేదవాళ్ళు మధ్యతరగతి వారు నివసిస్తున్నటువంటి ప్రాంతాలు ఎక్కువగా ఉన్న బెజవాడ నగరం చూసినట్టుకైతే ప్రభుత్వాలు ప్రకటించిన విధంగా ఏ ఒక్క కోశాన జరగల పైపెచ్చు అధికారులు చెప్తా ఉన్నారు. మీ ఈఎంఐ మొత్తం కూడా మీ కరెంటు బిల్లు మీ ఫోన్ యాప్లో నుంచి పంపించండి అని బలవంతం చేస్తూ ఉన్నారు. మీరు కానీ కట్టకపోతే పెనాల్టీలు వేసి కట్టాల్సి వస్తుంది అని చెప్పేసి అనేది ఎలక్ట్రికల్ అధికారులు చెప్తా ఉన్నారు. అట్లాగే ఈ ఫైనాన్స్ కంపెనీలు ఏదైతే సామాన్యులు మధ్యతరగతి వాళ్ళు రోజువారీగా ఉన్నటువంటి వస్తువులు తీసుకున్నటువంటి వాళ్ళ దగ్గర కూడా వాళ్ళు కూడా ఒత్తిడి తీసుకొస్తూ ఉన్నారు. ఫోన్లు చేసి మరీ చెప్తున్నారు ప్రభుత్వాలు ప్రకటనలతో మాకు సంబంధం లేదు, మా బాకీ కట్టాల్సిందే, ఒకవేళ కట్టకపోతే వడ్డీతో సహా వసూలు చేస్తాం, లేదంటే మీకు ఇచ్చినటువంటి వస్తువులు మేము రిటర్న్ తీసుకెళ్తామని కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. అట్లాగే బ్యాంకుల్లో చూసుకున్నప్పుడు పొదుపు సంఘాల వాళ్ళందరికీ కూడా ఈఎంఐలు కట్టవసరం లేదన్నారు. ఆర్బీఐ కూడా ప్రకటించింది. ఇప్పుడు ఈ బ్యాంకుల అందరూ కూడా పొదుపు సంఘాల ప్రెసిడెంట్ సెక్రటరీలకు ఫోన్లు చేసి మీ సంఘం నుంచి మీరు చెల్లించాల్సిన వాయిదా కట్టాల్సిందే, కట్టకపోతే మాత్రం వడ్డీ పడుతుంది, ఖచ్చితంగా చేయాల్సిందని ఒత్తిడి తీసుకొస్తా ఉన్నారు. వీళ్ళు రేపు కరోనా వైరస్ బంద్ పెడతారని ఈ ఊరు నుంచి వచ్చారు. అప్పటి నుంచి ఇప్పుడు ఇక్కడే ఉండిపోయారు. వాళ్ళ ఊరు వెళ్ళటానికి బళ్ళు లేవు, ఏమి లేవు, వాళ్ళకి తిండికి కూడా జరగట్లేదు. నేను ముసలిదాన్ని, ఏం చేస్తాను చెప్పండి. ఆ మురుగులు ఎవరన్నా మమ్మల్ని వచ్చి ఏ వాళ్ళంటే మమ్మల్ని పలకరెత్తలేదు, ఎవరు వచ్చి మమ్మల్ని మంచి చెడ్డ అడగట్లేదు. 5 కిలోలు బియ్యం తెచ్చిచ్చారు, అంతకంటే మాకు 1 రూపాయి ఏమి ఇవ్వట్లే, మమ్మల్ని ఏమి చూడట్లేదు అసలు ఏమి మసలు. ఎవరు పలకరించిన వాళ్ళు కూడా లేదు. మాది వైజాగ్.
మేమొచ్చి ఇక్కడే ఉంటున్నాం. మా ఊళ్ళో చుట్టాలు వచ్చి ఇక్కడే ఉండిపోయారు. వచ్చి నెల రోజులు అవుతుంది. ఈ కరోనా వల్ల వెళ్ళడానికి అవ్వలేదు. పని చేసుకుని బతికే వాళ్ళమే ఇక్కడ కూర్చున్నాం. పాత బిల్లు కట్టమంటున్నారు. మీ పోయిన పాత బిల్లు తీసుకొని కట్టండి. నెక్స్ట్ మంత్ తక్కువ పడితే మళ్ళీ ఇబ్బంది పడతారు మీరు అని అక్కడ టీవీలో చెప్పారు, వార్తలో చెప్పారు, మాకు పేపర్ కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. అది సంగతి జరిగింది. ఇక్కడ కట్టారా? ఇప్పుడు కట్టాం. పోయిన నెల బిల్లు తీసుకెళ్ళి కట్టాం. ఈ నెల రేపు 4వ తారీఖు బిల్లు కట్టాలి మళ్ళీ. అలాగే ప్రభుత్వం ఈ రోజైనా సరే ఈ 10 రోజుల్లో పెరిగిపోయినా కాబట్టి ఈ 10 రోజుల్లో కూడా ఈ మనకి పెరిగే నెంబర్ ఆఫ్ కేసెస్ పెరిగాయి కాబట్టి రాబోయే రోజుల్లో రిలీఫ్ ఇస్తా ఉంటున్నారు. రిలీఫ్ ఇవ్వడం మూలానే అవుతుందంటే ఇంకా కేసులు పెరిగే అవకాశం ఉంటుంది. కానీ ఈ కేసుల గురించి కూడా ఇంకా ప్రజల్లో సరైన అవగాహన క్రియేట్ చేయలేదు. కాబట్టి అవగాహన క్రియేట్ చేయకుండా వీళ్ళకి రిలీఫ్ ఇవ్వడం మూలన కూడా రాబోయే రోజుల్లో చాలా ప్రమాద పరిస్థితులు మనకు కూడా వస్తాయని చెప్పి మేము అనుకుంటున్నాము. కాబట్టి ప్రభుత్వం దీని గురించి ప్రచారం ఎక్కువ చేయాలి. అలాగే రిలీఫ్ అవర్స్ కనుక కొంచెం ఎక్కువ ఇచ్చినట్టు పొద్దున సాయంకాలం ఇస్తే జనం కూడా ఇటు గుంపులుగా రాకుండా వాళ్ళ వాళ్ళ అవసరాలు చూసుకొని వెళ్ళిపోతారని చెప్పి మేము భావిస్తున్నాము. కాబట్టి ఇది మాకు ఈరోజు ఇక్కడ కొంచెం ఆరోగ్య సెక్టార్ రేషన్ అదే 5 కిలోలు మనిషికి ఇచ్చాడు. శనగలు బయట ఇచ్చాడు, ఊరుకోమన్నాడు. పోయిన నెలను కందిపప్పు అది ఇచ్చాడు. కొంతమంది ఏమీ లేకుండా ఎలా తింటారండి చెప్పండి. పోనీ మీరైనా ఒకటి ఆలోచించు బాబు. పోనీ ఏ నూనె ప్యాకెట్ ఏ ఒకటి ఇస్తే దాంట్లో కలుపుకొనన్నా తింటారు. 2 నెలలు అవుతుంది మీరు పెట్టి. మనిషికి 5 కిలోలు బియ్యం ఇచ్చారు, 1 ప్యాకెట్ ఇచ్చారు, ఊరుకున్నారు. అది ఆ మాత్రమే జరుగుద్దా బాబు? ఒకటి ఆలోచించండి. ఎవరు ఇక్కడ కట్టంటే పట్టించుకోవట్లే. అంతా లేబర్ ఏరియా కదా చెప్పండి. అలా లేలితేనే జరుగుద్ది. కొట్టు ఏముండదు మాకు బేరం. అయినా మూసుకుపోయిపోతే ఏ శాతం పైన అంటారు. ఎక్కడితో బతుకుతాం? మేము కట్టలేదండి. మాకు అసలు సాల్ట్ లేదు. ఎక్కడ తీసుకొచ్చి కడతాం చెప్పండి? నేను అద్దెలకు ఇచ్చామా ఏంటి? ఇంట్లో ఉండటానికే సరిపోతుంది. అబ్బాయి ఏం పని చేయడు. మేము 3-4 మనుషులు. అద్దెలు పోయినా అద్దెలు కూడా చాలా కష్టంగా కట్టాము. కన్న బిల్లు కూడా ఏ మరి అడుగుతుంది మేము. ఎలాగండి ఎలాగో అప్పు సప్పు చేసి ఇచ్చాం. మరి చిన్న పిల్లలతో అసలు కష్టమైపోతుంది బతకడం. ఆ బియ్యమితో సరిపోయిద్దండి. ఇంకా పట్టించుకోవాలి కదండి. ఇంకా మాకు అసలు ఏంటి అందుబాటు ఏం లేవు. ఇంకా అందుబాటులో ఏం లేవు మాకు. నీళ్ళ పాలు తాగేసి ఇంట్లో ఉంటున్నాం. ఇంకంతే. కార్ల విషయంలో కానీ బైకుల విషయంలో కానీ ఇంటికి సంబంధించిన దాంట్లో కానీ ఈఎంఐలకు సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ చెప్తున్న విషయాలు ఏంటంటే 3 నెలల వరకు మీరు కట్టకపోయినా కూడా మేము ఆల్రెడీ కంపెనీ వాళ్ళతో మాట్లాడాము. మీకు ఏ ఇబ్బంది ఉండదు. లాక్డౌన్ వల్ల మీకు ఆదాయం ఉండదు కాబట్టి మీరు కట్టాల్సిన అవసరం లేదు. 3 నెలల తర్వాత కట్టుకోండి అని చెప్పేసి అని వాళ్ళు చెప్తున్నారు. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రైవేట్ కంపెనీలకు టాటా వాళ్ళు కానీ ఇన్సూరెన్స్ వాళ్ళు కానీ ఇంటికి సంబంధించిన వాళ్ళు కానీ డబ్బు కట్టకపోతే టైం ఇస్తాం కానీ ఇంట్రెస్ట్ మాత్రం ఆపం. ఇంట్రెస్ట్ కట్టాల్సిందే, డబ్బులు కట్టాల్సిందే. వెసులుబాటు 3 నెలలు ఇస్తాం కానీ డబ్బులు ఇంట్రెస్ట్ కట్టాల్సిందే. సెంట్రల్ గవర్నమెంట్ చెప్పిన మాట ఏందో మాకు తెలియదు. మాకైతే గైడెన్స్ రాలేదు, జీవోలు రాలేదు. వాళ్ళు చెప్తే వాళ్ళని వెళ్ళి మీరు అడగండి. మాకైతే సంబంధం లేదు. మా కంపెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఏవైతే మాకు యాక్ట్స్ ఉన్నాయో వాటి ప్రకారంగానే మేము డబ్బులు వసూలు చేస్తాము అని వాళ్ళు నిక్కచ్చిగా మొహమాటలు లేకుండా చెప్తున్నారు. కోవిడ్ సందర్భంలో కూడా పెద్ద పెద్ద పెట్టుబడిదారులకి 100 కోట్ల రూపాయలు మోడీ ప్రభుత్వం రాయితీలు ఇచ్చింది. బ్యాంకుల్లో రుణాలు తీసి ఎగ్గొట్టిన వాళ్ళకు కూడా దాదాపు 68,000 కోట్ల రూపాయలు రాయితీలు ఇవ్వడం మనం చూసాం. వాళ్ళ రుణాలు మాఫీ చేయడం మరోపక్క చూస్తే కనుక ప్రజలందరి మీద కూడా భారాలు వేస్తోంది. గ్యాస్ ధరలు కానీ లేదా పెట్రోల్ డీజిల్ ధర కానీ పెంపడం ద్వారా ఈ భారాన్ని ప్రజల మీదకి నెట్టి ప్రయత్నం చేస్తోంది. కోట్లాది మందిగా ఉన్న అసంఘటిత కార్మికులు, వలస కార్మికుల సంగతి పట్టించుకోవట్లేదు. పెట్టుబడిదారులకి రాయితీలు, వాళ్ళు తీసుకున్న పన్నులు ఎగవేతలు, మరోపక్క ఈ భారాలన్నీ కూడా కార్మికులు వేయడం, ఈ విధానాలు సరైంది కాదని చెప్పి సిఐటిగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఇటువంటి విధానాలని ఆపాలని, కార్మికులకి ప్రజలకి అనుకూలమైన విధానాలు అవలంబించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. పని గంటలు పెంచకూడదని చెప్పి కూడా డిమాండ్ చేస్తాం. కరోనా ప్రాణాంతక వ్యాధి సందర్భంగా దేశంలో ఉన్నటువంటి 45 కోట్ల మంది ఉద్యోగులు, కార్మికుల్ని, అసంఘటిత రంగ కార్మికుల్ని, వలస కార్మికుల్ని ఆదుకునే పని చేయట్లేదు. వాళ్ళకి ఉపాధి పోయింది, తిండి లేక పస్తులు ఉంటున్నారు.
ఇంటికి జారలేక రోడ్ల మీదే చనిపోతున్నారు. రెండో వైపు ఈ ప్రభుత్వం వాళ్ళని ఆదుకునే పని చేయకుండా పెట్టుబడిదారుల కొమ్ము కాస్తూ వాళ్ళకి మాత్రం లక్షల కోట్ల రూపాయలు దోసిపెట్టే పని చేస్తుంది. ఈ మధ్యనే గుజరాత్కు సంబంధించినటువంటి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అసోసియేషన్ వారు పెట్టుబడిదారులు మోడీ ప్రభుత్వానికి లేఖ రాశారు సంవత్సరం కాలం పాటు కార్మికుల పోరాటాలని సమ్మెల్ని నిషేధించమని. అంటే కార్మికులకి ఏ విధమైన వేతనాలు పెంచకుండా వాళ్ళ కష్టాలు తీర్చకుండా వాళ్ళని బానిసలుగా మార్చడం కోసం మోడీ ప్రభుత్వం పనిచేయమని చెప్పేసి వాళ్ళు పురమాయిస్తే ఇప్పుడు మోడీ ప్రభుత్వం పెన్షనర్ల మీద దాడి పెట్టింది. కార్మికుల మీద వాళ్ళకి ఇంతవరకు ఉపాధి పోతే కనీసం వాళ్ళని ఆదుకోవటం కోసం 5 కిలోలు బియ్యం ఇచ్చి చేతులు దులిపేసుకుంది తప్ప ఏ రకంగానూ ఆదుకునే పరిస్థితి చేయట్లా. కరోనా రక్షణకి అవసరమైనటువంటి రక్షణ పరికరాలు ఫ్రంట్ రన్నర్స్గా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అందించాల్సినటువంటి అవసరం ఉంది. దాంతోపాటుగా ఈ సందర్భంగా చాలా నిరంకుశమైనటువంటి చర్యలు ప్రభుత్వం చేస్తుంది. 12 గంటలు పని దినాన్ని పెంచడానికి, 8 గంటలు 12 గంటలకు పెంచడం అంటే ఇంతకన్నా దుర్మార్గం ఇంకోటి లేదు. రెండో వైపున ఈరోజు పెన్షనర్స్కి డిఏ అనేటటువంటి దాన్ని రద్దు చేయడానికి ప్రభుత్వం పూనుకుంది. దీనివలన దాదాపుగా 1.5 లక్షల రూపాయలు అటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ పెన్షనర్స్ కానీ వీళ్ళంతా కూడా నష్టపోతున్నారు. అంటే పెట్టుబడిదారులకి రాయితీలు, ప్రజలకి మాత్రం ఏంటంటే వాతలు అనేటటువంటిది ఇది చాలా శోచనీయమైనటువంటి విషయం. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలని ఆపాలి. ఆపకపోతే కార్మికులు చాలా తీవ్రమైన నిరసనని తెలియజేసే పరిస్థితి వస్తుందని చెప్పి ప్రభుత్వాలను హెచ్చరిస్తూ అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనికి అనుగుణమైనటువంటి చర్యలు చేపట్టాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. దాదాపుగా 100 కోట్లు పైగా అధికారికంగా 69 కోట్లు 70 కోట్లు రాయితీ ఇచ్చినట్టుగా వస్తుంది. కానీ 100 కోట్లు పైగా పెట్టుబడిదారులకి, అదేవిధంగా దేశాన్ని ప్రజల్ని దోచుకున్నోళ్ళకి మరి రాయితీలు కల్పించడం అంటే వాస్తవంగా అయితే ఈరోజు దేశ ద్రోహం నేరం చేశారు. అనేక స్వచ్ఛంద సంస్థలు దేశాన్ని ఆదుకోమని చెప్పేసి డబ్బులు ఇస్తుంటే ఆ డబ్బుని పేదల రక్తాన్ని, ప్రజల సొమ్ముని ఈ రోజంగా కార్పొరేట్ శక్తులకి, పెట్టుబడిదారులకి ధారబోయటం అనేది చాలా అన్యాయం. మరి అది తెల్లకపోతే అవకాశం ఏం రాలేదండి, మాకు ఏం రాలేదండి. బియ్యం ఒకటే వచ్చామండి, బియ్యం ఒకటే, ఇంకేం లేదండి. కనీసం కూరగాయలు కానీ ఇవన్నీ వస్తాను కానీ మాకు ఇంతవరకు ఏం రాలేదండి, రాలేదు. 3 సార్లు కింద ఇచ్చామంటున్నారమ్మా. లేదండి, మాకు ఈయనదండి, తినేది అబద్ధం ఆడడం కదా. అంతర్లే కానీ మరి కరెంటు బిల్లు కట్టుకొని వచ్చాము మొన్న. కరెంటు బిల్లు కట్టమన్నారు, కరెంటు బిల్లు కడతాను. అద్దెలు అయితే లేవు, మరి బతకాలి కదా, పనికి పాటికి వెళ్ళకుండా ఇల్లాంటి కూకుంటే ఎక్కడి నుండి ఏడు తెస్తాము, ఏడు వస్తుంది మాకు. ఎవరు ఇచ్చేది ఏం లేదు. బియ్యం కిందలు మన ఇచ్చిన బియ్యం ఎన్ని రోజులు వస్తాయి? ఆ బియ్యం ఒకటి తినే తాగిపోద్దా? ఏం బాగుంటున్నాయి, జావ అవుతుంది, పరమాణం వండుకోవడం తినే. అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఉన్న మద్దు కట్టుకోలేక ఇప్పుడు 2 మాసాలు బట్టి వాళ్ళ ఇంట్లో ఉన్నాం. మద్దు కట్టుకోలేక, తినడాకేం లేక, ఎక్కడికి వెళ్ళలేక, ఏం తేలేక చాలా ఇబ్బంది పడతాము.
కరెంట్ బిల్లు కట్టమంటే అవన్నీ ఏం కట్టదాము అది కట్టమంటారని ఇబ్బంది పెడతారని ఖాళీ చేర్చి మొన్న ఇక్కడికి వచ్చాము ఏమీ చేయలేకపోతాము ఏమీ రాలేదు ఊరికనే బియ్యం ఇచ్చితే బియ్యం వల్ల బతికేస్తారా బియ్యం వల్ల ఏమవుతుంది ఆ బియ్యం కూడా తినటం లేదు పిల్లలు ఏం బియ్యం బియ్యం అంటే బియ్యమే అవి కొత్త బియ్యమే ఇచ్చేసారు అస్సలకి అన్నం కూడా అవ్వలేదు తినలేకపోతాను రవులు ఏమి కూడా పంపించలేదు అస్సలు ఈ కట్ట మీదకి ఏం రాలేదు అది ఎక్కడో పంచుకుంటాను రేటు ఏమీ రాలేదు ప్రజలందరూ కూడా ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్న తరుణంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈఎంఐలు మూడు నెలలు కట్టద్దు మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఏదైనా అభ్యంతరం చెప్తే మా కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పేసి అని ప్రభుత్వాలు ప్రకటించాయి. కానీ ఒక పక్కన చూస్తే కరెంటు బిల్లులకి ఇవాళ నెల రోజుల గడువు దాటపోతే ఇవాళ వడ్డీలు కట్టించుకున్న పరిస్థితి ఉండే ఫోనుల్లో మెసేజ్ల్లోనే ఈ నెల మీరు బిల్లు కట్టలేదు లేట్ అయింది వడ్డీ కట్టండి అని చెప్పేసి అని ప్రత్యక్షంగా మెసేజ్లు పంపిస్తున్నారు. రెండో పక్కన ఇవాళ స్కూటర్లు అలాగే ఆటో వాళ్ళు అలాగే ఇంటి ఫైనాన్స్లు తీసుకున్న వాళ్ళకి ఈరోజు ఈఎంఐలు కట్టొద్దు అని చెప్పేసి అని మాట అయితే చెప్పారు. ఇవాళ అయితే అమలు అయితే జరగట్లా ఇవాళ ఈఎంఐలు కట్టబోతే ఇదిగో మీకు నెలకింత వడ్డీ పడుతుందని చెప్పేసి అని మళ్ళీ బ్యాంకుల ద్వారా ఇవాళ మెసేజ్లు వచ్చే పరిస్థితి ఉంది. అందుకే ప్రకటనలే కాదు ఇవాళ అమలు చేసేటట్టు ఇవాళ ప్రభుత్వాలు కూడా చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వాలు ప్రకటనలో మీకు ఏమి ఇబ్బంది లేదు ఈఎంఐలు మూడు నెలల గడువు పెంచుతున్నా వడ్డీ లేకుండా చేస్తామని చెప్పేసి అనే మాటని నమ్మి ఇవాళ ప్రజలందరూ కూడా చాలామంది కట్టకుండా ఉండటం ఫలితంగా ఈరోజు ఆదాయం పోవటం కాదు ఇవాళ ఆదాయం పోవటానికి గండికి పడే పరిస్థితులు ఈరోజు ఆ రకంగా ఉంది. అందుకని ఇప్పటికైనా సరే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో ఏదైతే ప్రకటన చేసాయో ఆ ప్రకటనల ప్రకారం ఆచరణలో జరిగేటట్టు ఈఎంఐలకి మూడు నెలలు వాయిదా ఇవ్వాలి వాటికి వడ్డీలు లేకుండా కూడా చేయాలని చెప్పనేది ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. బ్యాంకులు కానీ ఫైనాన్సులు కానీ ఆఖరి టీవీ తీసుకున్న వాళ్ళు కూడా చెబుతున్నారు ఇంటి యజమానులు అయితే కొద్దిగా మానవత్వం గలవారు సర్లేండి పర్లేదు అలా ఇద్దరు అని చెప్పి ప్రభుత్వం చెప్పినా చెప్పకపోయినా సరే మేము కూడా మీ యొక్క బాధలు చూస్తున్నాం కాబట్టి అద్దుల్ని మేము చూసి కడుదురు కానీ చెప్పేసేసి యజమానులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో కిషన్ రెడ్డి గారు మనం చెప్పారు ఏం చెప్తున్నారంటే ఎవరేమైనా పర్లా నేను కేంద్ర మంత్రిగా నేను చెప్తున్నా నేను ఎటువంటి పరిస్థితుల్లో కిస్తీలు కట్టక్కర్లా టీవీలు కట్టక్కర్లా ఇన్స్టాల్మెంట్ కట్టక్కర్లేదు అని చెబుతున్నారు. అలాగే 0% వడ్డీ అన్నారు 0% వడ్డీ 0% వడ్డీ దానికి అయిపోయింది. అలాగే రేషన్ డిపోలు ఇవి కూడా చెబుతున్నామండి ఎందుకంటే రేషన్ డిపోల దగ్గర కూడా పోయినసారి ఏం చేశారంటే ఇంటింటికి వాలంటీర్స్ వెళ్ళి ఇచ్చారు దాంట్లో చాలా కొమ్మక్కలు జరిగని చెప్పి ప్రచారం జరిగింది. నిజమెంతో అబద్ధమెంతో కొంతమందికి చాలామందికి 1000 రూపాయలు రాలేదు అలాగే బియ్యాలు రాలేదు వాళ్ళందరూ ఇదైపోతున్నారు. దానికి వాళ్ళ మరి జగన్ గారు మళ్ళీ ఇంకో నిర్ణయం తీసుకున్నారు స్టోరుల దగ్గరే కూపన్లు ఇచ్చి కూపన్ల ప్రకారం ఇస్తామని చెప్పారు మంచిదే అది కూడా సామాజిక దూరం పాటించి చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. రోజుకు 15 మందికి ఇస్తారో 20 మందికి ఇస్తారో ఆ పేర్లు ఇచ్చి ఆ పేర్లు గెలవాడడం మాత్రమే అక్కడ టోకెన్లు గెలవాడడం మాత్రమే అక్కడ ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. దీనిపైన కేంద్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ వెంటనే దీని మీద అంటే ఇవన్నీ చూసేటప్పుడు ప్రభుత్వాలు చేస్తున్న ప్రకటనలు పత్రికల్లోనో లేదా టీవీలో చూడడానికి ఉపయోగపడుతుంది తప్ప ఆచరణలో ఈ ప్రజానీకానికి ఏ వంతున ఏ కోశాన కూడా ఉపయోగపడలేదని చెప్పేసి ఈ సందర్భం తెలియజేశారు. అదే సందర్భంలో రెడ్ జోన్లు ప్రకటించారు. రెడ్ జోన్లో ప్రభుత్వ సహాయం పాలు దగ్గర నుంచి భోజనం వరకు ప్రభుత్వందే బాధ్యత మీ ఇంటింటికి మా వాలంటీర్లు తీసుకొస్తే ఇస్తారు అని చెప్పి ప్రకటన చేశారు. ఇంతవరకు రెడ్ జోన్లో కనీసం పాలకి కేంద్రాల దగ్గరికి వెళ్ళటానికి 9 దాటితే వెళ్ళని పరిస్థితి 9 లోపు వెళ్తే సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రెడ్ జోన్లో కనీసం ఇప్పటికైనా సరే ఫుడ్ మూలన కోవిడ్ నుంచి తప్పించుకోవడం కోసమని ఈ పెట్టిన లాక్డౌన్ మూలన ప్రజలందరూ కూడా అవసరపడుతున్నారు. అంటే ముఖ్యంగా శాలరీ క్లాసు కొంతవరకు రిలీఫ్ ఉన్నా కూడా అనర్హ సెక్టార్లో ఉన్న వాళ్ళు కానీ డైలీ వేజెస్ వాళ్ళు కానీ వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకి ప్రభుత్వము చెప్తున్న లెక్కల ప్రకారం సహాయం అయితే వాళ్ళకి అందట్లేదు. వాలంటరీ ఆర్గనైజేషన్ ఈరోజు కొంత నిలబడి చేయటం వలన వాళ్ళకి కొంత మేర కొంత రిలీఫ్ వస్తుంది. కానీ ప్రభుత్వం మాత్రం చెప్పే మాటలు వేరు ఆచరణలో మాత్రం సరిగా ఆచరణలో జరగట్లేదు. సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిన ఫండ్స్ కూడా స్టేట్ గవర్నమెంట్ తన రాజకీయంగా ఉపయోగించుకుంటుందే కానీ మామూలుగా ప్రజలకి సేవ చేయాలన్న ఉద్దేశంతో మాత్రం ఎక్కడ చేయట్లేదు. అలాగే రెండో ప్రకారం చూసినట్టు మా బ్యాంకింగ్ రంగం చూసినట్టయితే ఎన్పిఎల్ పెరుగుతూనే ఉన్నాయి.
ఎన్పిఎల్ కూడా పెద్ద బడ కార్పొరేట్ రంగాలకు రిలీఫ్ ఇస్తున్నారు. అట్ ది సేమ్ టైం వాళ్ళు ఏం చేస్తారు, డిపాజిటర్ మీద ఇంట్రెస్ట్ కూడా తగ్గిస్తున్నారు. డిపాజిట్ మీద ఇంట్రెస్ట్ తగ్గించడం మూలాన ఏమవుతుందంటే, డిపాజిట్ ఇంట్రెస్ట్ మీద బతికే ఈ పెన్షనర్స్ కానీ ఓల్డ్ ఏజ్ పీపుల్ కానీ వాళ్ళు సఫర్ అవుతారు. కాబట్టి బ్యాంకులు అటువంటి చర్య తీసుకోకుండా ఉండాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఆర్బీఐ కూడా ఆ దిశ కూడా ఆలోచించి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గించకుండా, డిపాజిట్ మీద ఇంట్రెస్ట్ తగ్గించకుండా కాల అడ్వాన్సులు మాత్రం ఎంఎస్సీ సెక్టార్కి కొంచెం రిలీఫ్గా అడ్వాన్స్ ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళు ఆలోచన ఉంది. ఈరోజు ఈ కరోనాని ఎదుర్కోవడానికి ఫ్రంట్ రన్నర్స్గా ఉన్నటువంటి డాక్టర్లు, వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు, పారిశుద్ధ్య కార్మికులు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యవసాయ కార్మికులు, రైతాంగం వారందరికీ కూడా మేము పేరు పేరున జేజేలు పలుకుతున్నాం. వాళ్ళ కుటుంబాలని, వాళ్ళ జీవితాలని పణంగా పెట్టి వారు ఈరోజు సేవలు అందిస్తున్నందుకు వారికి మొత్తం ఈ ప్రపంచం అంతా కూడా రుణపడి ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు ఇటువంటి లాక్డౌన్ నేపథ్యంలో ప్రభుత్వాలు తీసుకోవాల్సినటువంటి చర్యలు నిర్దిష్టంగా లేవు. ఒకవైపున కార్మికులంతా కూడా వలస కార్మికులు వేల మైళ్ళు నడిచెళ్ళేటటువంటి పరిస్థితి, అసంఘటిత రంగ కార్మికులు 40 కోట్ల మందికి పైగా బజార్న పడ్డారు, ఉద్యోగాలు లేవు, తిండి తిప్పలు లేవు. కానీ మోడీ ప్రభుత్వం మాత్రం ఒకవైపున పెట్టుబడిదారులకి రాయితీలు ప్రకటిస్తూ ఉంది. 6.5 లక్షల కోట్ల రూపాయలు వాళ్ళకి 50 మందిగా ఉన్న కోటీశ్వరులకి రాయితీలు ప్రకటించినటువంటి ప్రభుత్వం కనీసంగా 2 కోట్ల మంది ప్రజలకి తప్పట్లను కొవ్వొత్తులు ఎలిగించటం తప్ప కనీసమైనటువంటి రీతిగా సహాయం చేసే పరిస్థితి లేదు. అందుకే మేము అడుగుతున్నాం అసంఘటిత రంగ కార్మికులందరికీ, భవన నిర్మాణ కార్మికుల దగ్గర నుంచి మోటార్ కార్మికులు, ఆటో కార్మికులు, మిగిలినటువంటి హమాలీ కార్మికులు, అదే రకంగా వలస కార్మికులు అందరి యొక్క దీంట్లో 10,000 రూపాయలు జమ చేయాల్సినటువంటి అవసరం ఉంది. పెట్టుబడిదారులను పిలిచి జోకొట్టే పని చేస్తున్నారు. అక్కడ ఆయనే కాదు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా పెట్టుబడిదారుల పరిశ్రమలు మోదపడ్డాయి కాబట్టి వాళ్ళకి కరెంటు రాయితీలు ఇవ్వండి, కరెంటు బిల్లులు కట్టకుండా చూడండి అని చెప్పే పాత్రలో లేఖ రాశారు. కానీ ఇక్కడ కోటి మంది అసంఘటిత రంగ కార్మికులు ఉపాధి కోల్పోయారు. అయ్యో మాకు తిండి లేదు, మమ్మల్ని ఆదుకోండి అని వేడుకుంటా ఉంటే ఈ రోజుకి జగన్మోహన్ రెడ్డి గారు కోటి మంది కార్మికుల్ని వదిలేసి, గాలికి వదిలేసి మోడీ గారికి పెట్టుబడిదారుల తరఫున లెటర్ రాశారు. అంటే మోడీ గారైనా, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారైనా, ఈ పాలకులందరూ కూడా ఒకటే, కార్మికులను ఆదుకునే పని చేయట్లేదు, కష్టజీవులను ఆదుకోవట్లేదు, రైతులను ఆదుకోవట్లేదు. రైతులు ఇలా పంటలు దివాళా తీసి పంటలు అమ్ముకోవటానికి లేక సరైన ధర రాక ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితిలో ఉన్నారు. వీళ్ళందరిని వదిలేసి కార్పొరేట్ సంస్థలని, పెట్టుబడిదారులను కొమ్ముగాస్తున్నారు. ఇటువంటి విధానాలు మానుకోకపోతే దేశ ప్రజానీకం మొత్తం తిరగబడుద్దని చెప్పి ప్రభుత్వాలను హెచ్చరిస్తూ ఉన్నాం.